दूषणंबु हिंस दुरंबुगानेट्टी दूषणंबु हिंस दुरंबुगानेट्टी प्रेम भावमुलनु पेंपुजेसी सर्वमेकमन सद्बुद्धि कलिगिन जनुले भूमिनि स्वर्गमुगा मार्चु दूषणंबु हिंस दूरंबुगा नेट्टी प्रेम भावमुलनु पेंपुजेसी सर्वमेकमन सद्बुद्धि कलिगिन जनुले भूमियंदु स्वर्गमवुनु जनुले भूमियंदु स्वर्गमवुनु प्रेम स्वरूपुलारा सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् न ब्रूयात् सत्यम अप्रियं सत्यं ब्रूयात् नैतिक जीवितम् प्रियं ब्रूयात् इति धार्मिकम् न ब्रूयात् सत्यम अप्रियं इति आध्यात्मिकम् नैतिक धार्मिक ఆధ్యాత్మికముల యొక్క మూడింటి సమ్మిళితమైన స్వరూపమే మానవుడు. సత్యముండి ధర్మము లేకుండిన మానవుడు కాదు. ధర్మముండి సత్యము లేకుండిన మానవుడు కాదు. నైతిక ధార్మిక ఆధ్యాత్మికం మూడింటి యొక్క స్వరూపమే మానవుడు. అలలు లేని సముద్రము చూడలేము. కిరణములు లేని సూర్యుణ్ణి అలలు లేని సముద్రము సముద్రము కాదు. కిరణములు లేని సూర్యుడు సూర్యుడు కాదు. ప్రేమ లేని మానవుడు మానవుడు కాదు. సముద్రమునకు అలలు ఎంత ప్రధానమో సూర్యుని కిరణములు ఎంత ఆధారమో మానవునికి ప్రేమ అంత ప్రధానము. కనుక మానవుడు నిరంతరము ప్రేమజీవి అయి ప్రవర్తించాలి. ఎవరి ఎందుకును ద్వేషమును పూనరాదు, ఎవరిని హింసించరాదు. కనుక మానవత్వమునందు హృదయమునందు దైవం ఉన్నాడని ప్రబోధిస్తుంది వేదము. దీనినే హృదయము అన్నారు. హృత్ ప్లస్ దయ హృదయం, కంపాషన్తో కూడినటువంటి వాడే మానవుడు. కనుకనే మానవుని యందు ఈ కరుణ అనేటువంటిది శాశ్వతంగానే ఉండాలి. మధ్య మధ్య కొన్ని ప్రవృత్తులైన లక్షణములు వికారములైనటువంటి విషయములు మానవుని యందు ఆవిర్భవిస్తుంటాయి. మానవునికి వాంఛలే ఈ దుర్గుణములకు దురహంకారములకు మూల కారణం. అహంకారం కలిగినటువంటి మానవుని యందు ఈ హృదయం ఉండలేదు. ఇది ఏ ఒక విధమైనటువంటి నిర్దయ అని. కనుక ప్రతి మానవుని యందు కూడాను దయాహృదయులై ఉండాలి. ఈనాటి కాల పరిస్థితిని ప్రభావమును గురించి దేశం యొక్క పరిస్థితులను గురించి ప్రతి మానవుడు కూడాను విచారం చేయాలి. కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై జీవించరాదు. మానవుడు వ్యష్టి స్వరూపుడు కాదు, సమష్టి స్వరూపుడు. ఈ సమష్టి స్వరూపము సృష్టితో మనం కూడాచాలి. వ్యక్తి కంటే మానవ జీవితము చాలా ప్రధానమైనటువంటిది. పరమేష్టి సృష్టి సమష్టి వ్యష్టి ఈ నాలుగింటి యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ ప్రకృతి. వ్యష్టి అయినటువంటి మానవుడు సమష్టితో చేరి సృష్టి యందు పరమేష్టిని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి. దీనినే జీసస్ కూడా చెప్పాడు. వ్యష్టి అనేటువంటి వాడు సమష్టితో లేకుండినా తన యొక్క జీవితమే వ్యర్థమన్నాడు. యూనిటీ ఉన్న చోటనే ప్యూరిటీ ఏర్పడుతుంది. ఎక్కడ ప్యూరిటీ ఉండునో అక్కడనే డివినిటీ చేరుతుంది. డివినిటీ ఉండునో అక్కడే దివ్యత్వం ప్రాప్తిస్తుంది. కనుకనే యూనిటీ ప్యూరిటీ డివినిటీ దివ్యత్వానికి మూల కారణమని భావించాలి ఈనాటి ప్రజలు. వేదాంతమునందు చక్కగా విచారణ చేసిన మానవుని యందు
మూడు విధములైనటువంటి ఆకాశములున్నవి. కానీ ఈ ఆకాశముల యొక్క స్వరూపం ఏమిటి అని విచారణ చేసినప్పుడు ఎంతైనా మనకు అర్థమవుతుంది. ఈ అరబిక్ రాజులు ముగ్గురు చేరి జీసస్ పుట్టినప్పుడు అతన్ని దర్శించడానికి వచ్చారు. ఒకరు చెప్పారు, ది వన్ యు థింక్ యు ఆర్ అన్నాడు, కేవలము ఒక దివ్యత్వమైన మానవుడిగా కనిపిస్తున్నాడు అన్నాడు. రెండవ వాడు వన్ ది అదర్స్ థింక్ యు ఆర్ అన్నాడు, అనగా ఇది సొసైటీతో కూడినటువంటి ఒక తత్వము, వ్యష్టిత్వమే కాదు సమష్టి స్వరూపము అన్నాడు. మూడవ రాజా ది వన్ యు రియలీ ఆర్ అని ప్రబోధించాడు, ఇతనే దివ్యత్వంతో కూడినటువంటి వాడు అన్నాడు. మానవుని యొక్క మెదడు, మానవ యొక్క శిరస్సులు భిన్న భిన్నంగా ఉండటం చేత ఆలోచనలు కూడా భిన్న భిన్నంగా ఏర్పడుతుంటాయి. కనుక ఈ భిన్న భిన్నమైనటువంటి భావములకు మనం ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు. అందులో ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు భిన్నత్వాన్ని ఆశిస్తున్నాడు, కానీ ఏకత్వాన్ని ఏమాత్రము రుచించటం లేదు. ఏకత్వాన్ని భిన్నత్వంగా విభజిస్తున్నాడు, కానీ ప్రాచీనులు భిన్నత్వాన్ని ఏకంగా విశ్వసించారు. కనుకనే ఈ మూడు ఆకాశములు ఎందుకూడను మొట్టమొదటి ఆకాశమును మొట్టమొదటి గురించి చెప్పాలి. భూతాకాశం అన్నారు ఈ దేహ సంబంధాన్ని. భూతాకాశం అనగా ఏమి? దృశ్యకల్పితమైన అన్ని కూడాను భూతాకాశమే. దృశ్యములన్నీ కూడాను అదృశ్యమై మారిపోతుంటాయి. దృశ్యం అదృశ్యం, ఈ కనిపించేటువంటి ప్రపంచమంతా కూడాను భూతాకాశమే. పదార్థములతో కూడినటువంటి అన్నీ కూడాను భూతాకాశమే. ప్రాణులతో కూడినటువంటి అంతై కూడాను భూతాకాశమే. సర్వభూతములు కూడాను చేరినటువంటి అంతై కూడాను భూతాకాశమే. మన కంటికి కనిపించేటువంటి నక్షత్రములు కూడాను భూతాకాశమే. 9 కోట్ల దగ్గరలో ఉండేటువంటి యొక్క సూర్యుడు కూడాను భూతాకాశమే. ఇంకా దూరంలో ఉండేటువంటి మిల్కీ వేస్ కూడాను భూతాకాశమే. అనగా అన్ని కూడాను మన కన్ను దృష్టిలో కనిపిస్తున్నాయి. వీటికి గోచరమైనటువంటి అన్ని కూడాను భూతాకాశములే. అనగా అనిత్యము అశాశ్వతము అని. ఇలాంటి భూతాకాశాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. భూతాకాశంలో సర్వం కూడాను ఒక విధమైనటువంటి పదార్థముల యొక్క చేరికని, ప్రాణుల యొక్క చేరికని. పర్వతములు, సముద్రములు, అడవులు అన్ని కూడాను భూతాకాశములే. ఈ రూపములు అన్ని కూడాను మనము గుర్తించేటువంటి యొక్క స్వరూపములే. కానీ ఈ భూతాకాశాన్ని మింగేటువంటిది చిత్తాకాశం. ఇంత విపరీతమైనటువంటి జగత్తును చిత్తాకాశం మింగివేస్తుండాలి. ఇలా చిత్తాకాశం మింగేటువంటిదంటే ఈ భూతాకాశం ఎంత చిన్నదిగా ఉంటుంటుంది యోచించవచ్చు. కానీ మన దృష్టి లోపల ఈ ఆకాశము, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రములు ఇవన్నీ చేసి భూతాకాశమైతే ఇది ఎంత పెద్దది. ఇంతటి విశాలమైనటువంటి, ఇంతటి ఘనమైనటువంటి ఈ ప్రపంచము ఒక్క పెద్ద చిన్నదిగా కనిపిస్తుండాలి చిత్తాకాశమునకు. ఈ చిత్తాకాశము ఇంత విపరీతమైనటువంటి ప్రపంచాన్ని మృంగివేస్తుండాలి. చిత్తములో ఈ దృశ్యకల్పితమైన జగత్ అంతా ఇక్కడను అణుమాత్రంగా ఉంటుండాలి. ఎట్లా అని మీరు సందేహించవచ్చు. పెద్ద పెద్ద పర్వతాలు చూచారు, సముద్రాన్ని చూచారు, 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి సూర్యుని చూస్తున్నారు, ఇంతమైన దూరంలో ఉండేటువంటి మిల్కీ వేస్ చూస్తున్నారు. ఇవన్నీ చూచారు, కానీ ఈ సూచనవన్నీ కూడాను మీ చిత్తములో అణుమాత్రంగా నిలిచిపోయినాయి. కాబట్టి ఈ దృశ్యకల్పితమైన జగత్ అంతైకులను చిత్తములో అణుస్వరూపంగా నిలిచిపోయింది. కనుక భూతాకాశము దేహంగా పోల్చుకున్నారు, చిత్తాకాశమును మనసుగా ఏర్పరచుకున్నారు. ఇది శరీరము, మనసు రెండింటి యొక్క స్వరూపాన్ని మనకు నిరూపిస్తూ ఉండాలి. కానీ దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటిది మరొకటి ఉన్నది. ఇదే చిదాకాశం అన్నారు వేదాంతములో. భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం. భూతాకాశం దేహము, చిత్తాకాశం మనసు, చిదాకాశం ఆత్మ. కనుకనే ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము. మానవుడు కేవలం అల్పుడు కాదు, అనంత స్వరూపుడు, విశాల స్వరూపుడు. ఇలాంటి మనుష్యత్వాన్ని మనం ఎంత అల్పంగా తీసుకుంటున్నాం. ఆత్మ కనిపించడం లేదే, అంటే ఆత్మకు దీనికి ఆకారం ఉంది. చిదాకాశమే ఆకాశము, చిదాకాశమే ఆత్మతత్వము. కాబట్టి ఆత్మ అనగా ఏమిటంటే చిదాకాశమే ఆత్మ. దీనికి రూపం లేదు, ఇది ఒక రూపంతో కనిపించదు. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో అంతర్ధానం కాదు. ఇప్పుడు కూడా నువ్వు మారినటువంటిది ఈ ఆత్మతత్వము. దీనిని వేదాంతము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు. ఈ చిత్తాకాశం అనేటువంటిది ఈ చిదాకాశమును స్వప్నాల్లో కూడా దర్శిస్తుండాలి. కానీ ఈ చిదాకాశమునకు చిదాకాశం ఎక్కడ దేని ఎందుకు కనిపించదు. ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది, అచంచలంగా ఉంటుంది, అమృతంగా ఉంటుంటుంది. అది అలాంటిది ఆత్మతత్వము. దానిని క్రమక్రమేణా ఎప్పుడు చూడవచ్చునంటే నిద్రావస్థ యందు,
ఈ యొక్క చిత్తాకాశమును చూడవచ్చును, ఈ భూతాకాశమును స్వప్న దృష్టిని చూడవచ్చును. కానీ స్వప్నములకు అతీతమైనటువంటి సుశక్తులు అంది మాత్రమే ఈ ఆత్మాకాశం కనిపిస్తుంది. ఏ చిదాకాశము, అందులో మనకు ఆనందం మాత్రమే ప్రాప్తిస్తుంది. ఏ విధంగా, రాత్రి హాయిగా నిద్రపోయాను, స్వప్నము లేదు, ఏ యొక్క డ్రీములు లేదు, చలనము లేదు, హాయిగా ఉన్నానంటాడు. చిదాకాశములకు శాంతియే ప్రధానమైనటువంటి స్వరూపము. దీనినే స్వప్నావస్థ ఎందుగా గోచరించేటువంటిది ఈ ఆత్మస్వరూపము. స్వప్రామనస్తము అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము. కనుక ఈ యొక్క భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము మూడింటికి మనము మాస్టర్గా ఉంటున్నాం. ఇది నా దేహము అని నువ్వు పక్కకు నెట్టవచ్చు, ఇది నా యొక్క ఇల్లు అని ప్రక్కకు నెట్టవచ్చు, ఇది నా మనసు అని ప్రక్కకు నెట్టవచ్చు. కానీ అన్నిటికీ నీ నా మనసు, నా యొక్క ఇల్లు అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నావు. కనుక నీ ఆత్మ అనేటువంటిది మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్. నీవు అన్నిటికీ నీ మాస్టర్ అయినటువంటి వాడు. అలాంటి మాస్టర్ అయినటువంటి మానవుడు ఇప్పుడు ఏ రీతిగా కాగలడు? కాబట్టి నీ ఆత్మస్వరూపం ఏమిటనగా, చిదాకాశమే ఆత్మస్వరూపం. చిత్తాకాశం కాదు, చిత్తాకాశం కాదు, దృశ్యకల్పితమైనటువంటి స్వరూపం కాదు. కనుకనే ఈ చిదాకాశంనే ఆత్మస్వరూపంగా ఎంచింది వేదాంతం. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, ఈ మూడింటి యొక్క సంబంధంలే ఈ యొక్క చిదాకాశమునకు, చిత్తాకాశమునకు, భూతాకాశమునకు ఉన్న సంబంధ బాంధవ్యములు. కనుకనే ప్రత్యక్షం, పరోక్షం, పవిత్రం, పవిత్రం, పవిత్రమే ఆత్మతత్వం. ఎట్టి వికారములు లేనటువంటి, ఆకారములు కనిపించినటువంటి, కనుకనే ఎట్టి శబ్దములు అందులో ఏర్పడదు. కనుకనే శబ్దములకు అతీతమైనటువంటిది. కనుకనే చెప్పారు వేదాంతంలో, శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మరమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిదే ఈ ఆత్మస్వరూపము. చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి. కనుకనే ఈ దైవత్వాన్ని ఏ రీతిగా మనం వర్ణించాలంటే, ఆకారములకు అతీతమైనటువంటిదే ఈ ఆత్మతత్వం. ఇట్టి దీనిని దర్శించాలని బుద్ధుడు, జీసస్ అనేక విధములైన ప్రయత్నం చేశారు. కూడాను అంతే, ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్తును చూచి నేను మోసపోతున్నాను, దేహ సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యం చూచి నేను మురిసిపోతున్నాను. చీ, దేహములు అనిత్యము, దృశ్యములు అశాశ్వతము, యద్దృశ్యం తన్నశ్యం అన్నాడు. ఏది కనిపిస్తుందో అదంతా ఒకనాటికి దూరమైపోయేటువంటిది. కనుక అంతి పెద్దల దగ్గరికి వెళ్లాడు, అనీళ్ళందరినీ దర్శించాడు, వారు చెప్పిన బోధనన్నీ విన్నాడు, గ్రంథములంతా చదివాడు, ఏమి అతనికి తృప్తి కలగలేదు. అప్పుడు ఆ గ్రంథములు పారవేశాడు. ఈ పెద్దలు చెప్పినటువంటి విషయాలంతా దూరం చేసుకుని నా కంటి కనిపించేటువంటిది ఐదే, అదే శబ్ద బ్రహ్మ, శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం. ఈ పంచభూతములు పరమాత్ముడు ప్రసాదించినటువంటివి. ఈ పంచభూతములను నేను పవిత్రం కాల్చుకుంటే ఇదే నాకు నిర్వాణం అన్నాడు. ఆ పంచభూతములను మనం పవిత్రం చేసుకోనకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు, సాధనలు జరుపుతున్నారు. ఈ సాధనలన్నీ కూడా వ్యర్థములే, ఆలోచనలన్నీ వ్యర్థములే. నీ బుద్ధి శక్తికి కుదిరినంత వరకు నీవు చూసుకుంటున్నావు. నీ బుద్ధికి అతీతమైనటువంటిది ఈ యొక్క శబ్దం అని దాన్ని పూర్తి విసర్జించాడు. దృష్టి చక్కనిగా పెట్టుకోవాలి, నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి, నీవు తాలోచన మంచిదిగా పెట్టుకోవాలి, నీ మాటలు మంచివిగా పలకాలి. కనుకనే ఈ పంచభూతములను పవిత్రం కావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు. శిష్యు కూడాను అదే చెప్పాడు. ఈ ఫిష్ మ్యాన్ అందరు వచ్చినప్పుడు అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు. ముఖములో అభిరుచి అయినటువంటి యొక్క దీనిని మొట్టమొదట ఆశిస్తూ వచ్చారు. పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు. కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు. ఏ భూతాకాశము, భూతాకాశంలో అన్ని ఆంక్షలు నెరవేర్చుకున్నాడు. కట్టకడిపడికి చీచి, ఇది కాదు నేను కోరవలసింది, నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు. జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు. ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము, ఎందుకు ఈ అల్లకల్లోలములు? కరుణ చేత సర్వులను ప్రవేశించండి, అందరినీ ప్రేమించండి, అందరినీ ఆశించండి, ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి అని జీసస్ కూడా చెప్పాడు. ఆయనకు బోధలు ప్రత్యేకమైనటువంటి ఏవీ లేవు. అనేక మంది శిష్యులు వారి వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు. అతని శరీరాన్ని చిలుకు వేసినప్పుడు ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్ అనేది. ఏమిటిది, తల్లి ఏడుస్తుంటే మేరీ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఏమిటిది డెత్ అనేటువంటిది, ఈ డ్రెస్ మార్చడమే, ఈ డ్రెస్ మారుతుండది, ఇంకొక డ్రెస్ వస్తుండది. మానవుడు ఎప్పటికీ ఒకే డ్రెస్ లో ఉంటాడా? దినదినము డ్రెస్ లు మారుస్తుంటాడు. అదే విధంగానే ఈ దేహములు అనేక జన్మములు మారుతుంటాయి. కాబట్టి ఇది మారినంత మాత్రమే ఇది డెత్ అని అనకూడదు. ఇది కేవలం దేహములకు మాత్రమే సంబంధించినటువంటిది. జీవతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది. అదే అమృతత్వము, అదే అనృతత్వము, అదే ఆనందము. ఆ ఆనందమునే నిత్యానందం, పరమసుఖదం అన్నారు. కానీ దీనిని జీసస్
అద్వైత దర్శనం జ్ఞానం అన్నాడు. కనుక అద్వైత దర్శనం అనగా ఏమిటి? రెండు కాని ఒకటే. ఒకటే అంటే రెండుగా ఉండవచ్చును, కనుకనే ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ అన్నాడు. రెండుగా ఉన్నదంటే ఇంకా ఏమైనా ఉండవచ్చును అని చెప్పవచ్చును, కానీ ఏకం ఏవా అద్వితీయం, ఒకటే ఒకటి, రెండుది కానటువంటిది దైవము, రెండు కానటువంటి ఒక్కటే. ఇవంతకుడును ప్రాకృతమైనటువంటి భావం చేత, ప్రవృత్తులైన తత్వముల చేత ఇన్ని రూపములు ఇన్ని నామములు భావిస్తున్నారు. కానీ నిజంగా యోచిస్తే ఒక్కటే దైవము, ఒక్కటే రూపము, ఒక్కటే నామము. ఏక ప్రభువుకు అనేక నామని పాటలు కూడా చెప్తున్నారు. దేహాలు వేర్వేరుగా మారవచ్చును, కాబట్టి దేహభ్రాంతిని మీరు పెట్టుకోకూడదు. దేహాభిమానం ఉండినంత వరకు కూడా ఆత్మాభిమానం మనకు ప్రాప్తించదు. అభిమానం ఉన్నంత వరకు దేహకర్మను మనం ఆచరించాలి, ఈ సంబంధ బాంధవ్యం పోషించాలి, అనురక్తిని రక్తిని మనం పోషించాలి. కానీ దీని ఎందే మనం శాశ్వతమని భావించరాదు. ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్ మాదిరి కదిలిపోతుంటాయి. కదిలిపోయే మేఘం లోపల ఏదైనా సత్యమైనట్టుందా? ఇన్ని మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి మార్పు చెందేటువంటిది ఏది సత్యం కాదు, మార్పు చెందనటువంటిదే సత్యము. అది ఏ నిదాకారము, అది ఏ సదాకాశము. సదాకాశం అనేటువంటిది ఆత్మస్వరూపము, ఇది మార్పు చెందనటువంటిది, దీనికి ఎట్టి రూపములు లేనటువంటిది. నీవు ఏ రూపం కావాల్సింటే ఆ రూపాన్ని నువ్వు ధరించవచ్చు. ఒక చిన్నది తీపి రసం చేశావు, ఏ కప్పులో పోసినప్పుడు ఆ కప్పు యొక్క రూపం వస్తుంది. ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటారు. ఒకడు వస్తాడు, అమ్మా నాకు ఎర్రని జ్యూస్ కావాలి అంటాడు. ఇంకొకడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. ఇంకొకడు వస్తాడు, నాకు నల్లని జ్యూస్ కావాలి అంటాడు. వస్తాడు, నాకు వైట్ జ్యూస్ కావాలి అంటే. జ్యూస్ ను రంగులు రంగులుగా మారుస్తుంటే జ్యూసే చెడిపోతుంది. తెలివి కలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది, ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. ఎర్రని రసం కావాలి అంటాడు. ఎర్రని కప్పులో పోస్తుంది, ఇచ్చేస్తుంది. ఇది ఎర్రని. ఇంకొకడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. పచ్చని కప్పులో పోస్తుంది, ఇస్తుంది. తృప్తి అయింది. జ్యూస్ ఏమో ఒక్కటే. ఈ పచ్చది ఎర్రది నల్లది తెల్లది అంతా కూడా కప్పులు మాత్రమే, కానీ జ్యూస్ లో మార్పు రాలేదు. కనుకనే మనం ప్రపంచం లోపల అన్ని రకములైనటువంటి రూపాలు ఆశిస్తున్నాము. ఇవన్నీ దేహముల వంటి కప్పుల్లోనే బాధము. ఈ భేదాలు మాత్రం మనం తీసుకోకూడదు. కనుకనే దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానమును వరించి దైవత్వాన్ని ప్రేమించాలి. కాబట్టి వరించవలసింది ఏది? ఆత్మాభిమానము. దేహాలు ఏనాటికైనా మార్పు చెందుతాయి. మార్పు చెందేటువంటిది ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం. దుఃఖ నివారణ కావాలనుకుంటే, అమృతత్వం మనం అనుభవించాలంటే, ఆనందం మనం అనుభవించాలంటే రూపాన్ని మనం పూర్తి విసర్జించాలి. ఉన్నంత వరకు దానిని గౌరవించాలి, ఉన్నంత వరకు దానిని సేవించాలి, ఉన్నంత వరకు దానిని కాపాడుకోవాలి. కానీ తరువాత దాన్ని మనం యోచించనక్కర్లేదు. ఎందుకు దీన్ని యోచించటము? ఎందుకోసం మనం దుఃఖించటము? దుఃఖమనేటువంటిది కేవలం అజ్ఞానమే. కనుకని ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఏ దానికి ఏ ఏ టైం వచ్చిందో ఆ టైంలో పోతుంటది. మనము పదార్థమును ఒకటిగానే భావించాలి, పదార్థమును ఒకటిగానే విశ్వసించాలి. ఈ కప్పులు మాత్రం మారుతుంటాయి, కానీ కప్పులు మారినంత మాత్రం లోపల ఉన్నటువంటి పదార్థం అదే ఆత్మతత్వము. ఆత్మతత్వం ఎప్పటికీ మారదు. కనుక నీవు ఆత్మతత్వాన్ని విశ్వసించు, ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో. ఇది ఏ ముఖ్యంగా జీసస్ బోధించినటువంటి అన్ని విధములుగా కూడాను వారికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ఆదర్శాలు నిరూపిస్తూ కట్టకనప్పటికీ సత్యమైనటువంటిది ఒక్కదాన్ని మాత్రమే నిరూపించాడు. అప్పుడు ఈ యొక్క శిష్యులున్నారు. మాథ్యూ అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉండేవాడు. ఈ ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి దిన్నము ఇన్కమ్ ట్యాక్స్ కోసం వాడి దగ్గర రాసుకునేటువంటి వాడు. ఈ ఫిషర్ మ్యాన్ కంతా కూడా జీసస్ బోధన చేస్తుండేవాడు నిత్యము. అన్ని రాసుకున్నాడు ఈ మాథ్యూ. ఆ మాథ్యూ రాసుకునే దీన్ని బైబిల్ గా అని సృష్టించాడు. ఇంకా మిగతా రాసినవన్నీ కూడా వారి వారి భావమును పురస్కరించుకుని రాస్తూ పోయారు. ఎక్కడే కాని జీసస్ నేను దైవము అని కాని, లేక నేను హెడ్ అని కాని, నేను పవిత్రుడని కాని, నేను గురువు అని కాని తాను ఎక్కడా చెప్పలేదు. గాడ్ ఈజ్ మై ఫాదర్, ఫాదర్ 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 అని ఫాదర్ కిందనే బోధిస్తూ వచ్చాడు. కనుకనే అతని యొక్క తత్వం చాలా పవిత్రమైనటువంటిది. తత్వాన్ని అనుభవించడానికి తగినటువంటి మార్గంలే బోధిస్తూ వచ్చి అతని భిన్నత్వానికి ఏమాత్రమో అవకాశం ఇవ్వలేదు. కానీ ఎక్కడ పోయినప్పటికీ నేను దివ్యత్వమే దివ్యత్వమే అన్నాడు. 5000 సంవత్సరాల కిందట ఒక ఉత్తరప్రదేశ్ లోపల ఒక మాథ్యూ అనేటువంటి వాడు ఉండేవాడు. అక్బర్ ఆన్ అనేటువంటి వాడు. అతను ఎప్పుడు కూడా నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనుకుంటేవాడు. అందరూ విన్నారు, ఆశ్చర్యపడ్డారు. ఇది పిచ్చివాడా ఏమిటి, ఈ విధంగా చెప్తున్నాడు, అహంకారమా ఏమిటి అని. ఇంకా కొంతమంది ఈ పండితులకందరికీ ద్వేషం పూనింది. ఇన్ని విద్యను నేర్చినప్పటికీ మేమే దైవమని మేము చెప్పడం లేదే. మంచి మనిషి అక్బర్ ఆన్ అనేటువంటి నేనే దైవము, నేనే దైవం అంటున్నాడే అని రాజు దగ్గర పోయి ఫిర్యాదు చేశారు. రాజు కూడా అనేక రకములుగా విచారణ జరిపాడు. కట్టగడపటికి ఎక్కువ ఈ యొక్క ప్రచారములకు విరుద్ధంగా కంప్లైంట్లు వచ్చాయి. ఈ పండితులు కూడాను రాజు దగ్గర చేరారు. పండితాలుగా ఏమిటి, సమదర్శన. సమదర్శనం లేనటువంటి పండితులు ఈ వికారమును అభివృద్ధి పరచుకుని అతనిపై ద్వేషమును పూనుతూ వచ్చారు. రాజుకు చెప్పారు, రాజా
మేము ఇట్లాంటి పిచ్చివాణ్ణి ఈ యొక్క జగత్తులో పెట్టుకుంటే మేము ఈ గ్రామాన్ని వదిలిపోతాము, మీ సంస్థానమే వదిలిపోతాము అని ప్రతిజ్ఞ చేశారు. ఏం చేయాలి అన్నారు. వీడికి దైవం అయితే కాళ్ళు కొట్టేసేయండి చూద్దాం. అతను ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు. కాళ్లు కొట్టేసేస్తుంటే అప్పుడు కూడా నేనే దైవం అన్నాడు. బాధపడలేదు. ఆ కారేటువంటి రక్తమంతా కూడాను నేనే దైవం అంటున్నది. రాజు చాలా బాధపడ్డాడు. జ్ఞానరహితుడైనటువంటి ఈ యొక్క పండితుల వల్ల నేను ఇంత పాపకార్యం చేశాను. ఇతను పరమభక్తులు పవిత్రమైనటువంటి జీవి అని అతన్ని వర్ణించి అతను చెప్పినటువంటిది సత్యము అని వర్ణించాడు. ఇదే విధంగానే జీసస్ కూడాను. ఆ జీసస్ కూడాను మొట్టమొదటి నుంచి కూడాను తానే దైవం అని చెప్పలేదు. ఓ మై ఫాదర్ 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 అంటూ వచ్చాడు. విరుద్ధమైనటువంటి వారంతా కూడా అతని పైన వచ్చినప్పుడు అందరినీ శాంతపరిచాడు. నాకు అందరికి కూడా ఒకే దైవమే, నాకు అందరికీ ఒకే తండ్రియే, తండ్రి బిడ్డలమే మనం అందరి కూడాను, కనుకనే చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని ఆయన కూడా బోధించుకుంటూ వచ్చాడు. కట్టగలప్పటికీ విరోధం అధికమే కావటం చేత హెడ్ ప్రీస్ట్ ని పోయి పట్టారు. ఆయనకు కూడాను చాలా ఇది దోషమని తెలుసును, కానీ జీసస్ చాలా సత్యమే చెప్తున్నాడని తెలుసును, కానీ వారి స్థానాన్ని వాళ్ళు కాపాడుకునే నిమిత్తమై అతనికి ఈ విధమైనటువంటి శిక్ష వేశాడు. సిలక్కు కుట్టాలి అని చెప్పి అన్నాడే. కానీ అతని గవర్నరు చాలా బాధపడ్డాడు. చీచి, నేను ఇంతటి పాపానికి గురి అయ్యానా. రెండవ దినం జీసస్ లేచినప్పుడు చాలా గొప్పవాడి తనని తాను కీర్తిని ప్రచారం చేస్తూ వచ్చాడు. రోమన్ కేథలిక్స్ అంతా కూడా మొట్టమొదట ఇతన్ని దేవుడు అని చెప్పడం చెప్పలేదు, ఇతను శిష్యుడు అని చెప్పలేదు, ఇతను దేవుని దాసుడు అని చెప్పలేదు. కానీ వారు మరొక పేరు పెడుతూ వచ్చారు, పర్సోనా అని పిలుస్తూ వచ్చారు. రోమన్ కేథలిక్స్ అంతా కూడా పర్సోనా 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 అనగా పవిత్రము అని. ఆ పవిత్రమునకు పర్సోనాకు ఇంగ్లీష్ వారంతా పర్సన్ అని పేరు పెట్టి, కాబట్టి పర్సన్ అనేటువంటి పర్సోనా నుంచి వచ్చినటువంటి అనగా ప్రతి మానవుని ఎందుకు ఈ దివ్యత్వం ఉన్నది కనుక అందరినీ పర్సన్ 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 అని పిలుస్తారు. కనుక నేను కూడా ప్రతి మానవుడు కూడా దివ్యత్వ స్వరూపుడే. ఐ అండ్ యు ఆర్ వన్. కనుక అందరు కూడా దైవ స్వరూపులే. కనుక ప్రతి ఒక్కరి ఎందుకు దివ్యమైన ఆత్మ ఉంటుండాలి. ఈ ఆత్మకే పర్సోనా అని పేరు పెట్టారు. కనుకనే ప్రతి మానవుని ఎందుకు దైవత్వం అనేటువంటిది ఉన్నది. దైవం లేనటువంటి మానవత్వమే కనిపించదు, దైవం లేనటువంటి ప్రాణతత్వమే కనిపించదు, దైవం లేనటువంటి జీవతత్వమే కనిపించదు. జీవి ఎందుకు దైవత్వం ఉంటుంది. సర్వత పాణిపాదం తత్సర్వతో వచ్చి శిరోముఖం సర్వత్ర స్తుతిమల్లోకి సర్వమా ప్రతిష్టతి అని ప్రతి ఆకారంలో కూడాను దైవత్వం ఉంటుండాలి. ఈ విధంగా బైబిల్ కానీ ఖురాన్ కానీ ఈ విధంగా పట్టుకుని చూస్తుంటే ఎంతనో పవిత్రమైనటువంటి అర్థములు ఉంటున్నాయి. కానీ అర్థములు తెలియనటువంటి మూర్ఖులంతా కూడాను ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థము పెంచుకొని తద్వారా విరుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు. అల్లా కానీ జీసస్ కానీ ఇంకొకరు కానీ ఎవరు కూడా ఏ చెడ్డది చెప్పలేదు. అల్లా ఎంచు మహమ్మదీయుడు, జెహోవా ఎంచు క్రైస్తవులు, అధ్యక్షుడంతంచు వైష్ణవులు, శంభో ఎంచు సేవులు సదా. ఆహ్లాదంబుల పెంచ ఆయురారోగ్య సంపద్ భాగ్యంబుల సంగి రక్షించువాడు ఒక్కడే, అందరికీ ఒక్కడే. కనుకని ఈ అల్లా అనేటువంటిది కానీ, జీసస్ అనేటువంటిది కానీ, రామా అనేటువంటిది కానీ, కృష్ణ అనేటువంటిది కానీ మన ప్రీతి కొద్దీ మనం పెట్టుకుంటున్నామే కానీ దైవం ఒక్కడే. అల్లా ఇట్లు చెప్పాడు, జీసస్ ఇట్లు చెప్పాడు, రాముడు ఇట్లు చెప్పాడు, అవన్నీ మన భ్రాంతులే. అందరూ ఒక జనుల యొక్క ఉద్ధారం కోసమని పవిత్రమైనటువంటి మార్గమనే బోధించారు. వీరిని చంపండి, వీరిని నరకండి, ఇలాంటివి ఎవరు కూడా ఏ యొక్క పెద్దలు కూడా చెప్పలేదు. ఇలాంటి ఘోరమైనటువంటి యొక్క అర్థమును పూచుకొని ఈ జగత్తులో ఒక విధమైనటువంటి దుర్మార్గమును పెంచుతున్నారు. కాదు కాదు, ఏ మహనీయులు చెప్పినా గాని ప్రీతికరమైనటువంటి వాక్కులే చెప్తూ వచ్చారు. అందరినీ ప్రేమించండి అన్నారు, ద్వేషించమని చెప్పలేదు. పది మందిని చంపండి అని చెప్పాడు అంటారు, అది చాలా పొరపాటు. ఎవరిని కూడా చంపే అధికారం ఎవరికీ లేదు. అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఒక్కడే. కనుకనే దైవత్వం పైన ఈ విధమైనటువంటి దుర్భావం పుట్టించి దుర్మార్గమైనటువంటి ప్రవర్తన లోపల మానవులు ఈనాడు ప్రవర్తిస్తున్నారు. ఎవరికి మంచిది కాదు. అందరినీ ప్రేమించండి, లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఇది ఏ నిజమైనటువంటి యొక్క దైవ బోధ. ఎవరిని కూడా బాధించకూడదు, మనసును కూడా ఏమాత్రం నొప్పించకూడదు. మనసును నొప్పించేస్తే ఇతని మనసును ఎవరిని నొప్పి ఎంత నొప్పించారో నీ మనసు అంత పదింతలుగా వస్తుంది. ఎవరిని ఏ విధంగా నీవు బాధించావో అంతకు పదింతలు నీను బాధించేటువంటి వారు ఉంటారు. కనుకనే ఎవరిని కూడా మనం బాధించకూడదు. ఎవరిని చెడ్డ పలుకైనా కూడా పలకకూడదు. నీకు పలకడానికి ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చో అంతే కానీ చెడ్డ మాటలు మాత్రం చెప్పవచ్చు. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఆ విధమైన మాటల చేత నీవు కాలాన్ని సార్థకం చేసుకోవాలి. ప్రేమ స్వరూపులారా, అందరూ కూడా ప్రేమ స్వరూపులే. ప్రేమనే దైవము. అలలు లేని సముద్రం ఎట్టిదో, కిరణం లేని సూర్యుడు ఎటువంటి వాడో, లేని మానవుడు అటువంటి వాడైపోతాడు. కనుకనే అలలు కలిగినటువంటిది సముద్రం.
సముద్రము, కిరణములు కలిగినటువంటిదే సూర్యుడు. ప్రేమ కలిగినటువంటి వాడే మనిషి. ప్రేమనే లేకపోతే వాడు మనిషే కాదు. కనుకనే మన మానవత్వాన్ని రక్షించుకోవాలంటే ప్రేమను మనం పెంచుకోవాలి. ఈ ప్రేమ కంటే మించినటువంటిది మరొకటి దేవుడు లేడు. దైవమే ప్రేమ, ప్రేమనే దైవము. కనుకనే ఈ ప్రేమను మనం పెంచుకుని వికారమైనటువంటి భావములంతా తుంచివేయాలి. అల్ప బుద్ధులైనటువంటి వారు వారి వారి మనసుకు తోచినట్టుగా భావిస్తుంటారు. ఇదంతకున్న అల్ప బుద్ధుల యొక్క లక్షణం. ఇది అజ్ఞానం యొక్క లక్షణాలే. ఇది కేవలము ఒక విధమైనటువంటి అమాయకత్వమే. కాబట్టి ఇట్లాంటి విపరీతమును బోధించేటువంటి వారిని ఎవరిని మీరు నమ్మకండి. మన ప్రేమను మనం విశ్వసించాలి. ఈ ప్రేమనే నీవు విశ్వసించలేని వాడు ఇంకెవరిని ఏ రీతిగా నీవు విశ్వసించి. కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. నౌ ఇస్ గాడ్, లివ్ ఇన్ నౌ. ఈ విధమైనటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి. కానీ ఈనాటి ఈ చదువులు అధికమయ్యే కొలది ప్రేమ శూన్యమైపోతుండాలి. ద్వేషమే అధికమైపోతుండాలి. భిన్నభావంలే అధికమైపోతుంది. అనర్థములే అధికమైపోతుండాలి. యథార్థమునే మర్చిపోతున్నారు. కానీ ఈ విధంగా యథార్థాన్ని మర్చిపోయేటువంటి వాడు మానవుడవుతాడా? కనుకనే మనం యథార్థాన్ని మర్చిపోకుండా అనర్థాలు తీసుకుని ఈ అనర్థములే యథార్థములే భావించుకుని పశువుగా మారిపోతున్నారు. అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి అర్థము? ఆధ్యాత్మికం అంటే అర్థం కూడా తెలియనటువంటి మూర్ఖులు ఉన్నారు. ఆధ్యాత్మికం అనగా మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని చంపి ఆ మానవత్వాన్ని పెంచి దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం. మనలో ఉండినటువంటి ఒక పశుత్వాన్ని చంపకుండా ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలే కాదు. కనుకనే మన పశుత్వాన్ని మొట్టమొదటి అదుపులో పెట్టుకోవాలి. ఈ పశుత్వాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే దివ్యత్వం పవిత్రమైపోతుంది. అందరినీ ప్రేమించాలి. కానీ ఈ ప్రేమ విశాలమైంది లేదు, సంకుచితమైన ప్రేమగా ఉంటుండాలి. అందువల్లే మానవుడు పశువుగా మారిపోతున్నాడు. ఇది సరైనది కాదు. ఇలాంటి మానవుడు ఏనాటి కూడా సరైనటువంటి మార్గాన్ని పొందలేడు. వానికి ఆనందమే లభ్యం కాదు. ఎప్పుడు విచారమే పడిపోతుంటాడు. ఆనందం అనేటువంటిది ఎప్పుడు విశాలమైనటువంటి భావం పెట్టుకుంటామో అప్పుడే మనకు ఆనందం. ప్రేమను అభివృద్ధి పరిచే కొలది ఆనందం కూడా మనకు పెరిగిపోతుంది. ద్వేషం పెంచుకోకలది మనకు అనిత్యమే, మనకు అశాశ్వతమే కలుగుతుంది. ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దైవం ప్రేమ స్వరూపుడు, మానవుడు ప్రేమ స్వరూపుడే. కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు. కనుకనే మానవ స్వరూపమైనటువంటి దైవం నీవే. ఎక్కడ చూసినా కానీ మానవాకారమునే ధరిస్తాంది, కానీ ఇంకొక ఆకారం పెట్టరు. ఏ ప్రాణి ఎందు కూడాను అక్కడ దైవత్వమే ఉంటుండాలి. ఒక పశువు అరుస్తుంటాది, ఏమని అరుస్తుండే? అమ్మా అని అరుస్తుంది. ఏమి అమ్మా అని? దానికి భాష తెలియజేది కాబట్టి అమ్మా జగదంబ అని అంటున్నారు. అన్ని నోట్ల ఎందుకు కూడాను దైవత్వమే వస్తుండాలి. కనుక మానవుడు ఎందుకు కూడాను దివ్యత్వం అనేటువంటిది తాండవం ఆడుతుండాలి. ఈ క్రైస్తవతం అనేటువంటిది, ఈ క్రిస్టియన్ వల్ల వచ్చినటువంటిది, జీసస్ వల్ల. ఈ జీసస్ కూడాను జెరూసలేములో పోయి కూర్చున్నాడు. ఈ తల్లి ఎక్కడ పోయినాడు అని ఏడుస్తుండాది. 4 సంవత్సరాల పిల్లవాడు తిరునాళ్ళ జరుగుతుండాది. జెరూసలేము లోపల గొప్ప క్రౌడ్ అంతా చేరిపోయింది. కానీ ఈ పిల్లవాడు కనిపించలేదు. ఎక్కడ పోయినాడు అని వెతుకుతుంటే కట్టకడపడి సాయంకాలం వరకు వెతికింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా బాధపడుతూ కూర్చున్నారు ఒక దగ్గర. ఈ పిల్లవాడు పరిగెత్తి వచ్చాడు. నాయనా నాయనా వస్తేవా అని ఆనందపడింది పాపం తల్లి. ఎక్కడ ఉంటేరా ఇంతకాలం? నేనా? దైవం దగ్గరే ఉంటే. దైవం దగ్గరుంటే ఎవరైనా ఏడుస్తారా? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావమ్మా? ఆ చర్చ్ లోపల ప్రీస్టు చదువుతూ ఉంటే దాన్ని వింటూ కూర్చున్నాడు. ఆ చర్చ్ లో జెరూసలేములో చాలా పవిత్రమైనటువంటి పండుగలు జరిగేది. అక్కడ చూచాడు జీవుల్ని హింసించకూడదు. అంత బుద్ధిని వలె చేశాడు. అక్కడంత పావురాలంతా అమ్మి దాన్ని అంతా కూడా బలి ఇస్తుండేటువంటి వారు. పావురాలను బలి ఇచ్చేస్తే దైవములకు ప్రీతి అని వారికి అర్థం. అప్పుడు జీసస్ చి ప్రాణములు తీవటమా భగవంతుడికి ప్రీతి. అక్కడ అమ్మేటువంటి అంగళ్ళలో అంతా పోయి చేరి చిన్నపిల్లవాడు పౌరవులంతా వదిలిపెట్టాడు. అందరూ అతని పైన ద్వేషం పూనారు, తిట్టారు, ఏమేమో చేశారు. తిట్టినా కొట్టినా ఈ దేహములకే గాని నన్ను కాదన్నారు. ఏ పరిస్థితి భాగవతంలో కూడా భారతంలో కూడా చెప్పింది. కృష్ణుడికి తాంబూలం ఇవ్వాలి, పాండవులందరూ కూడా అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అన్నారు. మాకన్నిటికీ అండదండలుగా ఉండేటువంటి వాడు కృష్ణుడే, కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు. దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు పైకి లేచాడు. ఆ తాంబూలం తీసుకుంటూ ఉండే సమయం లోపల స్నానము చేయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు, గొల్ల భూభౌండతో చల్లరాడని నాకు హరించినందుక అర్థమిదిట, చాలు నీకు కట్టి పెట్టి పంచాంగం, ఇంకా పొగడగొరబోకు చాలించి ముయి నోర్ అన్నారు. కృష్ణుని ముయి నోర్ అనేటప్పటికీ ధర్మజుడి కంటిదారులు కారాయి. చి ఈ దుర్మార్గుడు ఇంత పెద్ద సభ లోపల నా కృష్ణుణ్ణి ముయి నోరు అన్నాడే. ఆ తాంబూలం పిచ్చినటువంటి తట్టను ఇసిరాడు కృష్ణుడు. తట్ట పోయింది శిశుపాలుని గొంతు కోసి. ఇక్కడ నుంచి చక్రం తీసుకుని రాలేదు, తట్టనే చక్రము. ఆ రక్తం వచ్చి కృష్ణుడి పాదాల పైన పడుతుండాలి. అప్పుడు ధర్మజుడికి మరింత కోపం వచ్చింది. కృష్ణ ఇంతగా నిన్ను దూషించినప్పటికీ వాని యొక్క రక్తం నీ పాదం పైన పడుతుండాలి, ఇది ఎంత అన్యాయము, నీ పాదములకే అర్హత కాదది. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ధర్మజ, దూషణ భూషణ తిరస్కార పురస్కారములు దేహమునికే కాని ఆత్మకు కాదు. వాడు నిరంతరము నన్ను కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ ద్వేషంతో నన్ను కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వస్తున్నాడు. నేను ద్వేషమా ప్రేమనా నేను విచారం చేయను. నా నామం స్మరించటమే నాకు ప్రధానము. స్మరణే తరుణోపాయం అన్నాడు. ఇప్పుడు చెప్పాడు హరేర్నామ 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 ఇవి కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ గతిరన్యథ అన్నాడు. కనుక నామస్మరణతో మనం ఎంతైనా పని చేయొచ్చును. ఏ పని చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చును. నువ్వు ప్రయాణం చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చును. ధ్యానము ఒక జపము తపము చేయాలంటే ఒక కాలము ఒక స్థానము తీసుకోవాలి. స్థానము కాలము ఏది అక్కర్లేదు. సర్వదా సర్వకాలేషో సర్వత్రా హరిచింతనం. కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే గొప్పది పని. కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి స్టూడెంట్స్ శ్రీనివాస్ కూడా చెప్పాడు, స్వామి ఏదైనా మరవచ్చును మమ్మల్ని మరవకూడదు అన్నాడు. భగవంతుడు ఎవరిని మరచడం లేదు. మరిచేది జ్ఞాపకం తెచ్చుకునేది భక్తులే కాని గౌడు దేవుడు కాదు. అది మీ ఇమాజినేషన్లే మీకు అక్కడ ప్రతిబింబంగా వస్తుంటాయి. కొన్ని ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేస్తున్నారు. రియాక్షన్ రీ సౌండ్ రిఫ్లెక్షన్ ఇలాంటి దానికి మీరు భ్రమపడకండి. భగవంతుడు ఎప్పుడు ఎవరిని కూడా మరవడు, ఎవరిని శాసించడు, అందరినీ ప్రేమిస్తూనే ఉంటారు. కనుక ప్రేమను మీరు పెంచుకోండి, మీలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేసుకోండి. కానీ ఈనాటి చదువుల వల్ల పిల్లలందు చాలా దుర్గుణాలు అభివృద్ధి అవుతున్నాయి. వాళ్ళు నిజంగా స్టూడెంట్సే కాదు, అలాంటి వాళ్లే ఇలాంటి బుద్ధులకంతా పూనుకుంటారు. నిజంగా స్టూడెంట్స్ అయినటువంటి వాడు శ్రీనివాస్ చెప్పాడు, సాయి స్టూడెంట్స్ ఎప్పుడూ ఆ రీతిగా పోరు అని. కానీ సాయి స్టూడెంట్స్ అని పేరు పెట్టుకుని చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు. కానీ మా స్టూడెంట్స్ ఎప్పుడు పవిత్రమైనటువంటి స్టూడెంట్స్, చాలా గొప్ప గుణం కలిగినటువంటి వారు. వాళ్ళలో ఎవరు కూడా వేలు చూపించడానికి వీలు లేదు. చాలా మంది ప్రపంచం లోపల వారి వారి స్వార్థ స్వప్రయోజనాల కోసమని పేర్లు మార్చుకుని మేము సాయి భక్తులము సాయి భక్తులము సాయి భక్తులమని సాయి పేరు పెట్టుకుని జీవిస్తున్నారు. అది కూడా స్వామికి ఆనందమే, అది కూడా స్వామికి ఆనందమే. ఎట్లయినా సరే నామస్మరణ చేయండి. స్మరణే తరుణోపాయం, హరే నామ హరే నామ ఇవి కేవలం. కనుక మీరు దుర్గుణాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వండి, ఏమాత్రము ఛాన్స్ ఇవ్వకండి. కనుక మీరు నిరంతరము ప్రేమతో జీవించండి. ప్రేమనే నా దైవమని భావించండి. ప్రేమకు మించినటువంటిది మరొక ప్రదేశం లేదు. ప్రేమ ముదిత మనసిక రామ 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 శ్రీరామ రామ से कहो राम 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 श्री राम 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 భవ సముద్ర సుఖద నామ ఏక రామ పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామ నిరాధార కో ఆధార ఏక రామ పితా బంధు సఖ సభకి రామ భక్త జనర జీవన ధన ఏక రామ భక్ జనర జీవన ధన ఏక రామ 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 రామ
राम 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 श्री राम राम राम।